ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ప్రబంధనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జ్యేష్ఠ బహుళ అమావాస్య, శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎలా ఉపకరిస్తుంది, ఎటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి అమావాస్య. తెల్లవారుజామున 3:59 వరకు ఉంది. నక్షత్రం ఆరుద్ర. తెల్లవారుజామున 4:31 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి చంద్ర శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో. ఇక్కడ శనికి, కుజుడికి సుక్షేత్ర స్థితి, మూలత్రికోణ స్థితి, బృహస్పతికి శత్రుక్షేత్ర స్థితి. ఇది ఈరోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం, సాఫ్ట్వేర్ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి లభిస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు బలాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఉత్తమ విజయప్రాప్తి, తద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా సఫలీకృతమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. రాజకీయ నిర్ణయాలు త్వరితగతిని రాజకీయ రంగం వారు తీసుకోలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాలు విజయపరంగా విజయాలను తెచ్చిపెడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి మానసిక క్లేశాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. అయోమయ పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ అంతిమంగా నెగ్గుకురాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అయోమయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులు మాత్రం ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అలజడి ఆర్థికంగా ఉంటుంది, మానసికంగా కూడా ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికమవుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిడులకి గురేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు గట్టి ప్రయత్నంతో కూడినటువంటి నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగ పరంగా లభిస్తాయి. వృత్తి వ్యాపార విషయాల్లో కూడా అభివృద్ధి కొనసాగుతుంది. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తగిన పద్ధతిలో తగిన రీతిలో కార్యక్రమాలు రూపొందించి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. ఆహ్లాదకర వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తొలగిపోతాయి. సమస్యల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి అనుకూలత పొందగలుగుతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. సునాయాసంగా కార్యక్రమాలు ప్రారంభించి ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి చేకూరుతుంది. మంచి అవకాశాలు విద్యార్థులకి లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. అపజయాలు కూడా పొందుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వాములతో కూడినటువంటి ఒప్పందాల విషయంలో చాకచక్యంగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు మెల్లమెల్లగా పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి ఉపకరిస్తుంది.
మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. విలువైన వస్తు కొనుగోళ్ళు, వాహన కొనుగోళ్ళు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి భద్రతా భావం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు క్రీడా రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు రుచికి రసివారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృచ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృచ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థికంగా కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మంచి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అలజడి కలిగించినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. తలచినదే తడవుగా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు గృహంలో మహిళలకు తగ్గుతాయి. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం వ్యాపార రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకు ఉపకరిస్తుంది. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. రుణ ఒత్తిడులు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడా రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. దూకుడు స్వభావంతో నిర్ణయాలు తీసుకుని తద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు ఉంటాయి. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ కార్యక్రమాలు పూర్తి చేయాలన్నటువంటి పట్టుదల పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గట్టి పట్టుదలతో కూడిన నిర్వహణ ద్వారా పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి తాపత్రయ హేతువు క్రీడా రంగం వారు కలిగి ఉంటారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత క్రమక్రమంగా తగ్గుతుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆశాజనకంగా వాతావరణం ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని ఆహ్వానించలేకపోతారు లేదా ఆస్వాదించలేకపోతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. పెట్టుబడుల విషయంలో నమ్మిన వారి ద్వారా మోసపోయేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణ
అన్ని రంగాల వారికి తప్పనిసరి ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్య క్రమశిక్షణ ద్వారా మాత్రమే అనుకూలత పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, స్థిరమైనటువంటి చిత్తంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలని, శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య సందర్భంగా శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుంది. గృహంలో, పూజా మందిరంలో, పూజాపీఠం మీద గజలక్ష్మీదేవి చిత్రపటము లేదా ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అంటే చంద్రతో లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేస్తూ, గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. లక్ష్మీదేవి ప్రీతి కోసం దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే బెల్లం పొంగలి నివేదన చేసి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి. అలాగే లక్ష్మీ పూజలో నవధాన్యాలు ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నవధాన్యాలు పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లి అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించాలి. శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఇలా లక్ష్మీ పూజ చేయటము, మహాలక్ష్మి అష్టకాన్ని, కనకధారా స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందులు, వృధా ఖర్చులు, రుణ బాధలు తొలగింపజేసుకుని లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అమావాస్య తిథి వచ్చింది కాబట్టి దేవాలయ ప్రాంగణంలో 11 మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడము, అలాగే రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు వేసి ద్వాదశ దీపాన్ని వెలిగించడం ద్వారా పితృదోషాలు తొలగింపజేసుకుని పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సనాతన ధర్మంలో గురువుకి ఒక విశిష్టమైనటువంటి స్థానం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటాం. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు తృంచు, ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఆ ఒక్క పరబ్రహ్మమే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అనేటటువంటి పేర్లతోటి చతుర్ముఖ బ్రహ్మగారిగా, స్థితికర్తగా శ్రీ మహావిష్ణువుగా, ప్రళయకర్తగా హరస్వరూపంగా లోకంలో భాషిస్తూ ఉంటాడు. ఆ 3 కార్యక్రమములను నిర్వహించేటటువంటి ఒకే ఒక పరబ్రహ్మము 3 రూపములను దాలుస్తోంది తప్ప నిజానికి 3 వేరువేరు కాదు. అలాగే గురువు కూడా పరబ్రహ్మస్వరూపం. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురువు సృష్టికర్త, గురువు స్థితికర్త, గురువు ప్రళయకర్త, గురువే పరబ్రహ్మము. అయితే ఇక్కడ సర్వసాధారణంగా లోకంలో ఒక అనుమానం వస్తుంది. గురు బ్రహ్మ అంటున్నాం కదా, బయటైతే బ్రహ్మాండములకు సంబంధించినంతవరకు, పిండాండములకు సంబంధించినంతవరకు ఈ శరీరములనన్నింటినీ సృష్టించేటటువంటి వాడెవరో ఆయనది బ్రహ్మగారు అని పిలుస్తూ ఉంటాం. ఆయన ఈ శరీరములను సృష్టిస్తున్నాడు, బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడు. మరి గురువు గారు ఏం సృష్టిస్తున్నారు?
దేని వలన ఆయనకి బ్రహ్మ అనేటటువంటి కీర్తి ఆపాదింపబడింది అంటే, గురువుని బ్రహ్మశబ్దం చేత కీర్తించడానికి కారణం ఏమిటంటే, తల్లిదండ్రులు కేవలం శరీరమునకు మాత్రమే జన్మనిస్తారు, కానీ గురువుగారు వేరొక జన్మనిస్తాడు. గురువుగారు ఇచ్చేటటువంటి జన్మ ఏది అంటే, అప్పటి వరకు కేవలం కర్మఫలితాన్ని మాత్రమే అనుభవిస్తూ ఇంద్రియ సుఖములను మాత్రమే కోరుకుంటూ మనసులో ఎప్పుడూ కూడా సుఖాన్ని అనుభవించాలనేటటువంటి వెంపర్లాట కలిగినప్పుడు అటువంటి సుఖాన్ని పొందడం కోసం మాత్రమే తిరగడానికి అలవాటైపోయినటువంటి జీవుడికి అసలు ఈ మనుష్య శరీరానికి ఒక గొప్ప ప్రయోజనం ఉంది. ఈ మనుష్య శరీరానికి మాత్రమే స్వరపేటిక ఉంది. స్వరపేటిక ఉన్న కారణం చేత భగవంతుని యొక్క నామమును పలకగలిగినటువంటి వాడు మనిషి ఒక్కడే. భగవంతుడు మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని ఇచ్చిన కారణం చేత శాస్త్రాన్ని కానీ గురువుగారిని కానీ పట్టుకోగలిగినటువంటి భాగ్యమును పొందినటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. 84 లక్షల జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రాణి కూడా మాట్లాడలేదు. మాట్లాడగలిగినటువంటి అదృష్టం ఒక్క మనిషికి మాత్రమే ఉన్నది. స్వరపేటికని కంఠంలో ఉంచింది భగవంతుడు ఒక్క మనిషికి. ఆ మాట సద్వినియోగమైతే, భగవంతుని యొక్క నామమును పలకగలిగితే అదొక్కటి చాలు. కలవు నామ సంకీర్తన. కలియుగంలో ఆ నామ సంకీర్తనం ఒక్కటి చాలు మనిషి తరించిపోవడానికి.